జొన్న రొట్టెల మలై ముంజలు కావలసిన పదార్థాలు: గుండ్రంగా కట్ చేసిన జొన్న రొట్టె ముక్కలు, జొన్న రొట్టె పౌడర్, నెయ్యి, కొబ్బరిపాలు, గుమ్మడికాయ గింజలు, ఫ్రెష్ క్రీమ్, పంచదార పొడి, కొబ్బరి బోండం మలై పేస్ట్, తాటి ముంజల ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు, కిస్మిస్. జొన్న రొట్టెల మలై ముంజలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న జొన్న రొట్టె ముక్కల్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన రొట్టె ముక్కల్ని వేరొక ప్లేట్లో తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే పాన్ లో కొన్ని గుమ్మడి గింజలు, నానబెట్టిన జీడిపప్పు, కిస్మిస్, జొన్న రొట్టె పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా కొబ్బరి పాలు, తర్వాత కొబ్బరి బొండాల్లో ఉన్న లేత కొబ్బరి పేస్ట్, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పంచదార పొడి, తాజా ముంజల ముక్కలు వేసుకుని బాగా కలిపి మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని బౌల్ లోకి వేసుకోవాలి. ఇవి బాగా కలిపి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించిన జొన్న రొట్టెలను ఒక ప్లేట్ లో తీసుకుని దాని తర్వాత మనం తయారు చేసిన మలై ముంజల్ని వేసుకోవాలి. తర్వాత జొన్న రొట్టె పౌడర్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంత రుచికరమైన జొన్న రొట్టెల మలై ముంజలు రెడీ.